లైన్లో ఉన్నారు. చెప్పండి. రే 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 రే, చేతిలో ఉన్న గన్ను కింద పడేసి అన్ని అక్కడ ఉన్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ని పంపించారా? అక్కడ జరుగుతున్న భాగవతాన్ని స్పై కెమెరాల్లో రాష్ట్రం మొత్తం లైవ్ చూస్తుందిరా. పవర్లో ఉన్నాం, ఏమైనా చేస్తామన్నాం, ఊపిరి తీసుకోవడానికే కొట్టుమిట్టాడుతున్నాం. పవర్ అనేది అధికారంలో కాదురా, ఆత్మవిశ్వాసంలో ఉంటుంది. సాఫ్ట్వేర్ ఇంజనీర్లు భూములు కొనకూడదారా? అసలు ఆ భూములకు భూమి వచ్చింది వాళ్ల వల్లరా? మేధాశక్తితో మన రాష్ట్రానికి వేల కోట్లు సంపాదించి పెడుతున్న వీళ్ల మీద మీరు దౌర్జన్యం చేసేది? వాళ్ళు చేసే పని పక్కన పెట్టి 5 నిమిషాలు మీ గురించి ఆలోచిస్తే ఎలా ఉంటుందో చూసావుగా. ఎక్కడో రాయలసీమ నుంచి వచ్చి హైదరాబాద్ లో మినిస్టర్ కొడుకునే కొడతావా? తెలుగు వాడు అనేవాడు అన్యాయం జరిగింది అన్నా అంటే ఒక్క హైదరాబాదే కాదు, దేశంలో ఏ నగరానికైనా, ప్రపంచంలో ఏ దేశానికైనా వచ్చి గుడ్డ లోడ తీసి కొడతా. జైల్లో ఉన్న పాత ఖైదీని తప్పించి నన్ను చంపించాలనుకోవడం కాదు ప్లాన్ అంటే ఇలా ఉండాలి. వాడు బతుకున్నాడని తెలుసు, మళ్ళీ ట్రై చేయండి. ఇతను అర్జెంటుగా హాస్పిటల్కి షిఫ్ట్ చేయండి, పల్స్ రేట్ తక్కువగా ఉంది, ఇంకా తగ్గిపోతే కోమాలోకి వెళ్ళిపోతాడు. ఏంటి, 2 నిమిషాలు మౌనం వాయిద్దామని వచ్చావా? అతను టీవీలో చూసావా మన గురించి ఏకి పారేస్తున్నారు? 11 నియోజకవర్గాల్లోనూ హోల్డ్ వచ్చే ప్లాన్ చెప్తాను, అన్ని నియోజకవర్గాల్లోనూ హోప్ పోయింది. ఎంత పవర్ఫుల్ కాకి కదా అనుకున్నా, ఇంత పిల్ల కాకి అనుకోలా, ఏంటనుకో. సర్లే చెప్పేది నువ్వు, ఇడి ఇక్కడ ఉంటే మనకు ప్రమాదం. ఇండ్లేపోయి రామకృష్ణ ప్రసాద్ని అటాక్ చేయడానికి వస్తే ఎన్కౌంటర్ చేశామని ఆ ఏరియా సర్కిల్ ఇన్స్పెక్టర్తో స్టేట్మెంట్ ఇప్పించు. తర్వాత రామకృష్ణ ప్రసాద్ని ఎట్లా వేసేయాలో నేను చెప్తాను. రామకృష్ణ ప్రసాద్ని చంపడం మీ వల్ల కాదు, వాడిని చంపగలిగేది నేనొక్కడే. అంటే సచిన్ మిదేల్ చంపేస్తావా? నేను కాదు, రామకృష్ణ ప్రసాద్ కొడుకుని అడ్డం పెట్టుకుని. వాడికి కొడుక? కొత్త కహాని చెప్తున్నావా? నన్ను చంపి ఏసీఐతో స్టేట్మెంట్ ఇప్పించాలనుకున్నారు. ఆ సిఐకి ఫోన్ చేసి కనుక్కోండి, వాడి కొడుకు చిన్నప్పుడే తప్పిపోయాడని కంప్లైంట్ ఉంటుంది. తండ్రి ఎవరో తెలుసుకున్న కొడుకు కుటుంబాన్ని వెతుక్కుంటూ రాయలసీమకు వస్తాడు. ఇది చాలు, ఏ జనం ఆయన్ని దేవుడు అనుకుంటున్నారో ఆ జనంతోనే ఇద్దరిని చీకొట్టించి చంపిస్తాను. నిద్రపోతున్నారా? సారీ సారీ. ఏం లేదు, 50లు 100 రూపాయల నోట్లు కాకుండా 1000 రూపాయల నోట్లు విఐపి సూట్ కేసులు పెట్టిస్తే రిటర్న్ జర్నీ కంఫర్టబుల్గా ఉంటుందని. నేను కూడా నీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలనుకుంటున్నాను. అగ్రిమెంట్ లేకుండా ఒప్పుకున్నానని ఎగ్గొట్టారు కదా. తప్పిపోయిన చిన్నపిల్లల్ని ఇంటికి తీసుకెళ్తే బహుమతి ఇస్తారు, చిన్నప్పుడు తప్పిపోయిన నన్ను ఈ వయసులో తీసుకెళ్తే ఏమిస్తారు? 1 కోటి రూపాయలు ఇస్తానన్న వాళ్ళు కూడా ఒక కప్పు కాఫీ ఇచ్చి సరిపెట్టుకోమంటారు. అందుకే నేను రానంటే ముర్ర మీద కొట్టి స్పృహ కోల్పోయినాక తీసుకొచ్చానని చెప్పు, ఆ కోటి నేనిస్తాను. కొట్లాటలో నీ రోలెక్స్ వాచ్ పోయిందని చెప్తే దానికి ఎక్స్ట్రా వాళ్ళు ఇస్తాను. నీలాంటి పక్కనుంటే మార్స్లో మసాజ్ చేయించుకోను, నువ్వు బ్యాండేడ్ కట్టుకొని పడుకో, మిగతా కథ నేను నడిపిస్తా. Thank you.
బావకి ఏమైంది అంటున్నావు? బావ నీకు ముందే తెలుసా? తెలుసు, తెలిసిన దానివి మాకెందుకు చెప్పలేదు? మామయ్య చెప్పొద్దన్నారు. మామయ్య ఎంత బతిమలాడినా తనని పెంచిన వాళ్లే నా సొంత తల్లిదండ్రులని వెళ్ళిపోయాడంట. తిరిగి రాని కొడుకు కనిపించాడని తెలిస్తే మీరందరూ ఎక్కడ బాధపడతారోనని చెప్పొద్దన్నారు. లోపలికి రా. నా జీవితంలో రెండు కోరికలు, ఆ కోరికలు తీరుతాయన్న నమ్మకం పోయిన టైంలో పోయిన బిడ్డ తిరిగి వచ్చాడు. ఆ ఒక్క అడుగు కూడా లోపలికి వేసి నా రెండో కోరిక తీర్చు బాబు. ఏంటండి టైంలో పంతాలు పట్టింపులు? మీకంటే ఎక్కువ బతులాడాను, కన్విన్స్ చేశాను, అయినా నా మాట వినలేదు. నెత్తి మీద ఠపామనొట్టిచ్చాను, స్పృహ తప్పి పడిపోయాడు, అప్పుడు తీసుకుని వచ్చాను. ఈ పెరుగులట్లో నా చేతికున్న రోలెక్స్ వాచ్ పడిపోయింది, 20 లక్షల రూపాయలు. అయినా పట్టించుకున్నారా? తీసుకొచ్చేసాను అంతే. మా ఇంటి మాణికాన్ని తీసుకొచ్చాం, రోలెక్స్ వాచ్ పోతే పోయింది, నీకు డైమండ్ వాచ్ కొని పెడతాను. అంతేకాదు, మెళ్ళో ఉన్న బంగారపు గొలుసు కూడా పడిపోయింది, ఎంత ఎదిగినా కనపడలేదు. అబ్బా, మన రోలెక్స్ ప్లాన్ వర్క్ అవుట్ అయిపోయింది. నన్ను ఎందుకు తీసుకొచ్చావు ఇక్కడికి? అంత సడన్ గా ప్లాన్ మారిస్తే ఎలా? ఎందుకు తీసుకొచ్చావు ఇక్కడికి అని అడుగుతున్నా. అదే మన ప్లాన్. ప్లీజ్ బాబా ఆగు, నువ్వు నిజంగా మా బావే కావాలంటే నేను ప్రూవ్ చేస్తాను. ఏంటి ప్రూవ్ చేసేది? ఫ్రెండ్ గా వచ్చాను, ఫ్రెండ్ గానే వెళ్ళిపోతాను. అనవసరమైన రిలేషన్స్ కలిపి మీరు బాధపడి నన్ను బాధ పెట్టకండి. నిన్ను పెంచిన తల్లిదండ్రుల మీద నీకు మమకారం ఉండొచ్చు, కానీ నా మీద కూడా కొంచెం దయ చూపించు. చూడండి, మీ బాధ అర్థం చేసుకోగలరు, తప్పిపోయిన మీ బిడ్డను నేను కాదు. ఎవండి ఎవండి, మీరైనా చెప్పండి. వాడన్న దాంట్లో కూడా నిజం ఉంది. వాడిని కన్నామే కానీ వాడి ఆలనా పాలనా చూసామా? ఎవరు పెంచారో వాళ్ళ దగ్గరికి వెళ్ళడమే ధర్మం. వెళ్ళని, చూడండి, ఇలా బంధాలు అనుబంధాలతో నన్ను కట్టిపడేయకండి ప్లీజ్. కనీసం కొన్ని రోజులైనా నా దగ్గర ఉండమని చెప్పండి. ఆగు, మన బిడ్డగా కాకపోయినా దాని ఫ్రెండ్గా 10 రోజులుండి వెళ్ళమని. సరే, మీరు ఇంతగా బాధపడుతున్నారు కాబట్టి ఉంటాను, ఫ్రెండ్గా మాత్రమే.
రాయిలా మారిపోయినా అంతో ఇంతో దాని అడుగునా చెమ్మ ఉండదా తడిమి చూసుకుంటే పళ్ళు ఎంతలా చింత నిప్పులా ఎర్రబారినా ఏదో మూల పేగు బంధమే పట్టిలాగదా కళ్ళు మూసుకుంటే ఎంత ప్రేమించినా తీరని తన్నొక్కరు వేషం చల్లారని హక్కున చేర్చని తండ్రొక్కడు కొట్టినా మనసు బంతిలా మళ్ళీ రాదా కన్న ప్రేమని ఉన్న ఊరు నీ గుర్తు చేసుకోదా తప్పిపోయినా లేక దూడ తిరిగొచ్చినంతగా సంతోషంగా అంతులయ్యదా తల్లి మనసిలా చిన్న పిల్లలాగా తీరం నెట్టేసినా దూరం పెంచేసినా కడుపు తీపిలో చెదుండు చుట్టూరా వెలుతురు ఉన్నా కూర్చున్నారే ఇంకా చీకట్లో ఆగు. ఫ్యామిలీ ఫోటో పగలకొట్టి తప్పు చేసావు బాబు. నువ్వు ఇంటి బిడ్డనను ఒప్పుకోపోయినా తట్టుకోగలం కానీ అన్నీ కోలిపోయి పెరట్లో పనివాళ్లా బతుకుతున్న వాణ్ణి బాధ పెడితే మాత్రం మేము తట్టుకోలేము. ఆయన పెరట్లో ఎందుకుంటున్నారు? వాడు నా కడుపున పుట్టిన బిడ్డ కాదు, ఆయన మొదట భార్య పుట్టిన బిడ్డ. ఆవిడ కాలం చెల్లితే పెద్దవాళ్ళు బలవంతం మీద నన్ను పెళ్లి చేసుకున్నారు. ఆయన ఎంత గొప్పవారో తెలుసా? ఏ చిన్న తప్పు చేసినా క్షమించని మనిషి. వారానికి ఒకరోజు ఇంటికి వస్తుంటే తోడ పుట్టిన దాని మీద ప్రేమ అనుకున్నాను. పోయిపోయి ఇంటి పని మనిషితో అక్రమ సంబంధం పెట్టుకున్నావు కదరా నీచుడా. ఈ విషయం ఆయన తెలిస్తే నిన్ను నిలువలం పాతేస్తారా? దీనికి రక్షిస్తే ఇది దీని అయ్యా ఎవరికి తెలియకుండా ఊర్లో వెళ్ళిపోయి అపర్షం చేయించుకుంటానందక్క. డబ్బు స్వతంత్రంగా ఖర్చు పెట్టే అధికారం నాకు లేదు. పేరు యజమానురాలనే కానీ పెత్తనం అంతా పెద్ద కొడుకుది. అందరూ గౌరవించే ఇంటికి పెద్ద పని మనిషిని రా నేను. ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇవ్వను రా అంత డబ్బు. ఎంత డబ్బు దొంగతనం చేసినావా? లేదయ్యా. మరైతే ఎవరిచ్చారు ఇంత డబ్బు? అడుగుతున్నది నిన్నే. నేనే ఇచ్చాను నాన్నగారు. దేనికి? అబోషన్ చేయించుకోవడానికి. ఏ నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావంటి, డబ్బు తీసుకుని పో. తల్లి లేని పిల్లోనివని గారాబం చేసి తప్పు చేసినాను రా. ఇంటి పెత్తనం అప్పచెప్పింది బాధ్యత తెలుసుకుంటావని, కానీ వయసుకు మించిన తప్పులు చేయనీకి కాదు. లక్ష్మి, ఈరోజు నుంచి ఇంటి పెత్తనం అంతా నువ్వు చూడు. వీడి జన్మకు కారణమైన పాపానికి వీడికి తిండి పెడతావు.